హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదు చేసి ఏకకాలంలో 20 ప్రాంతాల్లో సోదాలు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. సుధీంద్ర, ఏసీబీ జాయింట్ డైరెక్టర్, వివరాల ప్రకారము హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై అవినీతి ఆరోపణలు రావడంతో తన నివాసంలో సోదాలు చేపట్టామని అన్నారు. ప్రస్తుతం శివబాలకృష్ణ మెట్రో రైల్ లిమిటెడ్ లో ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారని, 2018 నుండి 2023 వరకు హెచ్ఎండిఏలో కొనసాగారని తెలిపారు. తన ఇంట్లో 20 కోట్ల నగదును సీజ్ చేశామని, 5 కోట్ల వరకు ప్రభుత్వం విలువ చేసే ఆస్తులను గుర్తించామని, మార్కెట్ విలువ ప్రకారము 15 నుండి 20 కోట్లు ఉంటుందని అంచనా వేయడం జరిగిందన్నారు. బాలకృష్ణపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచడం జరుగుతుందని వెల్లడించారు. జస్ట్ శాంబర్ అది చూసుకోండి అంతే, ఇక వేరే మమ్మల్ని కవర్ చేయకండి. ఒకటి బండి 50 అంటే 10 అవును సార్.